లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మరియు పక్కనే వచ్చినటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు మన ఛానల్లో పెట్టినటువంటి మంచి సైన్స్ వీడియోస్ని మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా చూడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. హ్యావ్ ఎ నైస్ డే. పాఠ్యాంశమైనటువంటి 8వ తరగతి పాఠ్యాంశమైనటువంటి నేల బొగ్గు పెట్రోలియం అనబడేటటువంటి పాఠ్యాంశంలో ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి ఆసక్తికరమైన అంశం తరగని మరియు తరిగిపోయేటటువంటి శక్తి వనరులు అనే టాపిక్ గురించి మనం నేర్చుకుందాం. ఇక్కడ కనుక మనం పరిశీలించినట్లయితే తరగని శక్తి వనరులు, తరిగిపోయేటటువంటి శక్తి వనరులు, వీటిని ఇంకొక రకంగా పునరుద్ధరించగలిగిన శక్తి వనరులు, పునరుద్ధరించలేనటువంటి శక్తి వనరులుగా చెప్తాం. రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ ఎందుకు చెప్తాం. పునరుద్ధరించగలిగినవి లేదా తరగిపోనివి, ఎంత వాడినా కూడా తరగిపోని వాటిని గురించి, శక్తి వనరుల గురించి, వాడే కొద్దీ తరిగిపోయేటటువంటి శక్తి వనరుల గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. నేర్చుకోబోయే ముందు మనకు కలప ఎక్కడి నుంచి వస్తుంది, చెక్క నుంచి వస్తుంది, ఇనుము, రాగి ఇలాంటి బంగారము ఇలాంటి లోహాలు మనకు ఎక్కడి నుంచి వస్తాయి, వాటి ధాతువుల నుండి, భూమి లోపల దొరికేటటువంటి వాటి ధాతువుల నుంచి వస్తాయి మనకు తెలిసిన విషయమే. అదేవిధంగా 8వ తరగతిలోనే కృత్రిమ దారాలు ప్లాస్టిక్ అనేటటువంటి పాఠంలో నేర్చుకున్నట్లుగా కృత్రిమ దారాలు నైలాన్, రేయాన్ ఇలాంటి కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్ అనబడేటటువంటి ఇవి పెట్రో రసాయనాల నుండి తయారవుతాయి అనేటటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఈ పెట్రో రసాయనాలు అనేవి ఎక్కడి నుంచి వస్తాయంటే భూమి లోపల దొరికేటటువంటి పెట్రోలియం అనబడేటటువంటి ఒక ముడి పదార్థము ఈ శక్తి వనరుల నుంచి వస్తుంది. తరిగిపోయేటటువంటి శక్తి వనరుగా చెప్తాం మనం ఈ పెట్రోలియంని. పెట్రోలియం అనేది భూమి లోపల అక్కడక్కడా లభిస్తూ ఉంటుంది, ప్రపంచంలో చాలా తక్కువ చోట్ల లభిస్తూ ఉంటుంది. ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా లాంటి దేశాలలో కనుక అయితే ఎక్కువ పెట్రోలియం వనరులు అనేవి లభిస్తూ ఉంటాయి, ఇతర దేశాల్లో కొంచెం తక్కువగా లభిస్తూ ఉంటాయి. ఇలా పెట్రోలియంకి సంబంధించినటువంటి పెట్రో రసాయనాల నుంచి, పెట్రోలియం నుంచి పెట్రో రసాయనాలు తయారవుతాయి. ఈ పెట్రో రసాయనాల నుంచి కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లను తయారు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం దీని నుంచి ఇప్పుడు కలప ఇది తరిగిపోతుంది, ఇనుము, రాగి ఇలాంటివి కూడా మనం తీసే కొద్దీ తరిగిపోతాయి, కృత్రిమ దారాలు పెట్రో రసాయనాల నుంచి తయారవుతాయి, పెట్రో రసాయనాలు పెట్రోలియం నుంచి తయారవుతాయి, పెట్రోలియంలో కూడా భూమి లోపల లభిస్తుంది, ఇది కూడా తరిగిపోయేటటువంటిది, వాడే కొద్దీ తరిగిపోయేటటువంటి. ఇప్పుడు ఒకసారి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మన శక్తి వనరులు రెండు రకాలైనటువంటి శక్తి వనరులుగా మనకి వర్గీకరించడం జరిగింది. రెండు రకాలైనటువంటి శక్తి వనరులుగా వర్గీకరించడం జరిగింది. తరగని శక్తి వనరులు, తరిగిపోయేటటువంటి శక్తి వనరులు అని రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. తరిగిపోనటువంటి శక్తి వనరుల కింద ఏం చెప్పవచ్చు అంటే గాలి. గాలి అనేది ఎంత వాడినా కూడా తరిగిపోదు. ఈ గాలి మరలను ఉపయోగించి, గాలి మరలను తిప్పడం ద్వారా విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసి మనం వాడుకోగలుగుతున్నాం. తిరుపతి ఇలాంటి ఎత్తైనటువంటి కొండ ప్రాంతాలలో, తిరుపతిలో కనుక మనం చూసినట్లయితే తిరుపతిలో ఎత్తైనటువంటి కొండలపైన కొన్ని గాలి మరలని ఏర్పాటు చేసి దాని నుంచి వచ్చేటటువంటి శక్తితో విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసి ఆ విద్యుత్ శక్తిని భక్తుల యొక్క ఉపయోగాల కోసం ఉపయోగిస్తూ ఉన్నారు. అదేవిధంగా గాలిని ఉపయోగించి మనం కనుక మనము శక్తిని తయారు చేసుకున్నట్లయితే గాలి అనేటటువంటి తరగిపోనటువంటి లేదా పునరుద్ధరించగలిగినటువంటి రెన్యూవబుల్ రిసోర్సెస్ని ఉపయోగించి మనము శక్తిని ఉత్పత్తి చేసినట్లయితే అది ఎప్పటికీ తరిగిపోదు. కాబట్టి అలాంటి శక్తి వనరులు మనకు ఎంతో ఉపయోగం. అదేవిధంగా నీరుని కనుక చూసినట్లయితే నీరు ఎండాకాలంలో కొంచెం తగ్గిపోయినా కూడా
నీరు అనేది అన్ని ప్రాంతాల్లో ఎక్కువ, ఏదో ఒక చోట నీరు అనేది ఉంటూ ఉంటుంది. ఎక్కువ శాతం నీరు అనేది కూడా ఒక తరిగిపోని శక్తి వనరుగా మనం తీసుకుంటాం. నీటి నుంచి హైడ్రో పవర్ని తయారు చేస్తాం. నీటిని ఎత్తైనటువంటి ప్రాజెక్టులలో ఉంచి నీరుని వచ్చేలా చేసిన కూడా ఆ ప్రాజెక్టుల దగ్గర పెద్ద పెద్ద టర్బైన్లను ఉంచి ఆ టర్బైన్లను తిప్పడం ద్వారా విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తున్నాము. దీనిని మనం హైడ్రో పవర్ అని చెప్తాము. నీటి నుంచి తయారయ్యేటటువంటి హైడ్రో పవర్, నీరు అనేది కూడా తరిగిపోనటువంటి శక్తి వనరుగా మనం తీసుకుంటాం. అదేవిధంగా సౌరశక్తి, సోలార్ ప్యానల్స్ ఉపయోగించి, సోలార్ పవర్ ఉపయోగించి మనము సూర్యుడు అనేది, సూర్యుడు నిరంతరం ఉంటూ ఉంటాడు, సూర్యుని యొక్క శక్తి తరిగిపోయేది కాదు. కాబట్టి సూర్యుని యొక్క శక్తిని ఉపయోగించుకుని సోలార్ ప్యానల్ సహాయంతో మనం విద్యుత్ శక్తిని ఉపయోగించుకుని ఇప్పటికీ పరిస్థితుల్లో మనం వాడుకోగలుగుతున్నాము. కాబట్టి ఇలాంటి తరిగిపోనటువంటి శక్తి వనరులను కనుక ఉపయోగించినట్లయితే మనకు శక్తి అనేది వృధా అవ్వకుండా ఫ్యూచర్ భవిష్యత్తులో ఉండేటటువంటి మన భవిష్యత్తు ప్రజలకు తరిగిపోయేటటువంటి శక్తి వనరులు, తరిగిపోయేటటువంటి శక్తి వనరులను మనం కాపాడిన వాళ్ళం అవుతాము. అసలు తరిగిపోయేటటువంటి శక్తి వనరులు ఏంటో ఒకసారి మనం గమనిద్దాము. పెట్రోలియం, ఇది భూమి లోపల లభించేటటువంటి ఒక చిక్కనైన ద్రవం. దీన్ని మనం చమురు అని కూడా అంటాము, చమురు అని కూడా అంటాము. ఈ చమురు లేదా పెట్రోలియం అనేది భూమి లోపల లభిస్తూ ఉంటుంది. చాలా రేర్గా ప్రపంచంలో చాలా తక్కువ ప్రాంతాలలో ఈ పెట్రోలియం లభిస్తుంది. ఈ పెట్రోలియం నుంచి చాలా రకాలైనటువంటి పదార్థాలు మనకు ఉపయోగపడుతూ ఉన్నాయి. వాహనాలు నడవడానికి అవసరమైనటువంటి పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, కిరోసిన్ కానీ, మైనం కానీ, ఇలాంటి చాలా రకాలైనటువంటి కృత్రిమ దారాలను తయారు చేయడానికి, ప్లాస్టిక్ను తయారు చేయడానికి, పెట్రోల్ రసాయనాలు కానీ, ఇవన్నీ కూడా పెట్రోలియం అనబడేటటువంటి ఒక ముడి పదార్థమైన చిక్కని ద్రవమైనటువంటి చమురు నుండి లభిస్తున్నాయి. ఈ చమురు తయారవ్వాలి అంటే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. అదేవిధంగా నేల బొగ్గు కూడా భూమి లోపల లభించేటటువంటి నేల బొగ్గు. ఈ నేల బొగ్గును ఉపయోగించి మనం విద్యుత్ను తయారు చేస్తున్నాం. నేల బొగ్గును ఉపయోగించి తయారు చేసేటటువంటి విద్యుత్ తయారు చేసే ప్లాంట్ని మనం థర్మల్ పవర్ స్టేషన్స్ అంటాం. థర్మల్ అంటే ఉష్ణాన్ని ఉపయోగించి విద్యుత్ను తయారు చేయడం. ఉష్ణాన్ని ఎలా ఉపయోగిస్తారంటే నేల బొగ్గును వేడి చేయడం ద్వారా. మామూలు కట్టెలను వేడి చేస్తే వచ్చేటటువంటి ఉష్ణము కన్నా నేల బొగ్గును వేడి చేయడం ద్వారా వచ్చేటటువంటి ఉష్ణం చాలా అధికంగా ఉంటుంది. అందువల్ల నేల బొగ్గు, ఈ నేల బొగ్గు అనేది భూమి లోపల గనుల రూపంలో ఎలా అయితే ఖనిజాలను తవ్వుతూ ఉంటారో భూమి లోపల, అదేవిధంగా నేల బొగ్గు కూడా భూమి లోపల లభిస్తుంది. ఈ భూమి లోపల చాలా తక్కువ ప్రాంతాల్లో లభిస్తుంది. ఇలా భూమి లోపల దొరికేటటువంటి నేల బొగ్గును ఉపయోగించి నీటిని బాగా వేడి చేసి, నేల బొగ్గుని వేడి చేయడం ద్వారా అధిక ఉష్ణం వస్తుంది. ఆ ఉష్ణంతో నీటిని బాగా వేడి చేసి నీటిని ఆవిరిగా చేసి ఆవిరుల సహాయంతో పెద్ద పెద్ద యంత్రాలను, టర్బైన్లను తిప్పి ఆ టర్బైన్లు తిప్పడం ద్వారా విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తారు. దీన్నే థర్మల్ పవర్ స్టేషన్స్ అంటారు. ఈ థర్మల్ పవర్ను ఉపయోగించి, నేల బొగ్గును ఉపయోగించి విద్యుత్తును తయారు చేస్తున్నాం. నేల బొగ్గు కూడా ఒక శక్తి వనరుగా మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా కలప, మనం ఎక్కువగా వంటలు చేయడానికి కానీ రకరకాల అవసరాల కోసం మనం కలపను ఉపయోగిస్తున్నాం, చెట్ల నుంచి ఉపయోగిస్తున్నాం. ఈ చెట్లను నరికివేయడం వల్ల, కలప కోసం వనరు కోసం చెట్లను నరికివేయడం వల్ల వాతావరణంలో చాలా రకాలైనటువంటి విపరీతమైనటువంటి మార్పులు రావడానికి అవకాశం ఉంది. వర్షాలు పడకపోవడం, ఇలాంటి అనేక రకాలైనటువంటి వాతావరణ సమస్యలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి కలప అనేది కూడా ఒక శక్తి వనరే. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే పెట్రోలియము, నేల బొగ్గు, కలప అనేవి ఒక పరిమితమైనటువంటి వనరులు. ఇవి వాడే కొద్దీ తరిగిపోతూ ఉంటాయి. మరలా ఉత్పత్తి చేయడం చాలా కష్టం, చాలా టైంతో కూడుకున్నది. పెట్రోలియము, నేల బొగ్గులు అయితే ఈ రెండు అయితే వీటిని శిలాజ ఇంధనాలు అంటారు. శిలాజ ఇంధనాలు. ఈ శిలాజ ఇంధనాలు అంటే ఏంటంటే, శిలాజ ఇంధనాలు భూమి లోపల దొరికేటటువంటి ఇంధనాలు. అవి కూడా ఎలా తయారవుతాయంటే కొన్ని వేల సంవత్సరాల క్రితము రకరకాలైనటువంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల పెద్ద పెద్ద జంతువులు, డైనోసార్లు, చెట్లు, ఇలాంటి జంతువులు ఉల్కాపాతాల వల్ల జరిగినటువంటి పెద్ద పెద్ద ప్రళయాల వల్ల ఆ పెద్ద పెద్ద జంతువులు, వృక్షాలు ఇలాంటివన్నీ కూడా భూమి లోపల కూరుకుపోయి కొన్ని వేల సంవత్సరాల నుంచి భూమి లోపల ఉన్నటువంటి అధిక ఒత్తిడి మరియు పీడనాలు మరియు వేడి వల్ల ఆ లోపల ఉన్నటువంటి జంతు వృక్ష సంబంధమైనటువంటి కళేబరాలన్నీ కూడా బాగా కుళ్ళిపోయి లోపల ఉన్నటువంటి బాగా మార్పులకు లోనయ్యి లోపల ఉన్నటువంటి పీడనం వల్ల, ఉష్ణం వల్ల బాగా ఎక్కువ మార్పులకు లోనయ్యి అవి మార్పు చెంది
పెట్రోలియం అనబడేటటువంటి చిక్కనైన ద్రవంలాగా మరియు నేలబొగ్గు అనేటటువంటి గట్టి నేలబొగ్గులాగా తయారయ్యాయి. ఈ పెట్రోలియము నేలబొగ్గు లాంటి శిలాజ ఇంధనాలు తయారవడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. అలా ఉన్న తయారైనటువంటి శిలాజ ఇంధనాలను కనుక విపరీతంగా మనం వాడుతూ ఉన్నాము. గత సంవత్సరాలతో పోలిస్తే ఈ మధ్య సంవత్సరాల్లో మనము చాలా ఎక్కువ శాతం ఈ శిలాజ ఇంధనాలను ఉపయోగిస్తూ ఉన్నాం. ఇలా శిలాజ ఇంధనాలను ఉపయోగించుకుంటూ వెళుతుంటే ఈ పెట్రోలియము నేలబొగ్గు కలప ఇలాంటి వాటిని గ్యాస్ కానీ ఎల్పిజి గ్యాస్ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఇలాంటి వనరులను తరిగిపోయేటటువంటి శక్తి వనరులను మనం ఉపయోగించడం వల్ల ఈ తరిగిపోయేటటువంటి శక్తి వనరులను మనం ఉపయోగించడం వల్ల ఇవి కొన్ని రోజులకు మనం వాడే కొద్దీ తరిగిపోతాయి. మన భవిష్యత్తు ప్రజలకు వాటిని మనం అందించలేము. వాటిని మనం సాంప్రదాయక శక్తి వనరులు అంటాం. కాబట్టి తరిగిపోయేటటువంటి శిలాజ ఇంధనాలైనటువంటి పెట్రోలియము నేలబొగ్గు ఎల్పిజి గ్యాస్ మరియు కలప ఇలాంటి వనరులు మనము ఉపయోగిస్తూ ఉంటాం. అదేవిధంగా తరిగిపోయినటువంటి శక్తి వనరుల కింద మనం పరమాణు శక్తిని కూడా న్యూక్లియర్ రియాక్టర్లు ఉపయోగించి తరిగిపోయిన శక్తి వనరుల కింద మనం ఉపయోగిస్తూ ఉంటాం. న్యూక్లియర్ రియాక్టర్ల ద్వారా కూడా పరమాణువు యొక్క శక్తిని ఉపయోగించి మనము విద్యుత్ శక్తిని తయారు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ గాలి నీరు సౌరశక్తి అనబడేటటువంటి తరిగిపోనటువంటి శక్తి వనరులు లేదా పునరుద్ధరించగలిగినటువంటి శక్తి వనరులు లేదా సాంప్రదాయేతర శక్తి వనరులను మనం ఉపయోగించడం ద్వారా భవిష్యత్తు తరాల వాడికి ఈ బయోడీజిల్ అనబడేటటువంటి ఇంకొక ఇంధనాలు కూడా ఈ మధ్య మనం పెట్రోల్కి బదులుగా బయోడీజిల్ను వాడుతూ ఉన్నారు. మొక్కల నుంచి తయారు చేసేటటువంటి డీజిల్ బయోడీజిల్ వాడుతూ ఉన్నారు. ఈ పెట్రోలియం అనబడేటటువంటి ఈ ఒక్క నేలలో దొరికేటటువంటి శిలాజ ఇంధనం నుంచి మనం చాలా రకాలైన ఉపయోగాలు పొందుతూ ఉన్నాం. వాహనాలు నడవడానికి కావలసినటువంటి పెట్రోల్ కానీ డీజిల్ కానీ మనం మామూలుగా ఉపయోగించుకునేటటువంటి కిరోసిన్ కానీ ఇలాంటి అన్ని రకాలైన పారాఫిన్ మైనం కానీ గ్రీజ్ కానీ ఇలాంటి అన్ని రకాల చాలా రకాలైన పదార్థాలు ఈ పెట్రోలియం నుంచి వస్తున్నాయి. ఇలా అనేక రకాలుగా మనం ఇప్పుడు ఈ పెట్రోలియంను చాలా ఎక్కువ మోతాదులో ఉపయోగిస్తున్నాం. ఇలా మోతాదులో 2015 మన భూమి లోపల ఉండేటటువంటి పెట్రోలియంలో దాదాపుగా సగం పెట్రోలియంని మనం ఉపయోగించి ఉన్నాం. కాబట్టి తరిగిపోనటువంటి శక్తి వనరులను ఎక్కువగా ఉపయోగిస్తూ తరిగిపోయేటటువంటి శక్తి వనరులు లేదా సాంప్రదాయ శక్తి వనరులను తక్కువగా వినియోగించడం ద్వారా మన భవిష్యత్తు తరాల ప్రజలకు ఈ పెట్రోలియము నేలబొగ్గు లాంటి శక్తి వనరులను మనం ఎక్కువగా ఉపయోగపడేటటువంటి శక్తి వనరులను మనం కాపాడిన వాళ్ళమవుతాం. కాబట్టి ప్రజలందరూ కూడా సాంప్రదాయక శక్తి వనరుల యొక్క వినియోగాన్ని తగ్గించి సాంప్రదాయేతర రెన్యూవబుల్ రిసోర్సెస్ పునరుద్ధరించగలిగినటువంటి తరిగిపోనటువంటి సాంప్రదాయేతర శక్తి వనరులు గాలి నీరు సౌరశక్తి బయోడీజిల్ ఇలాంటి శక్తి వనరులను ఉపయోగించినట్లయితే భవిష్యత్తు తరాల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ను చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో రాయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.